బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు గోల్డ్లో చూసుకుంటే ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ రెండు రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం గోల్డ్ ఫిజికల్గా గోల్డ్ కొనాలి అంటే ఖచ్చితంగా 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనాల్సిందే. మరి 1 గ్రామ్ గోల్డ్ అంటే ఇప్పుడు చూసుకుంటే 7,000 ఉంది, 7,000 ప్లస్సే ఉంది. మరి నేను అంత పెట్టుబడి పెట్టలేను, అంత పెట్టి కొనలేను. ఒక 500తో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫిజికల్ గోల్డ్ అంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్? ఫస్ట్ మనం ఫిజికల్గా గోల్డ్ కొనాలనుకున్నాం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అది నష్టం. ఎందుకంటే మనం ఒకసారి ఫిజికల్గా గోల్డ్ కొని మళ్ళీ దాన్ని అమ్మామనుకోండి, ఒక బిస్కెట్ కొన్నాం షాప్లో అమ్మాం, తగిన ఛార్జెస్ ఉంటాయి, డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర బయ్యింగ్ రేట్ సపరేటు, సెల్లింగ్ రేట్ సపరేట్ ఉంటుంది, కాబట్టి మనకు నష్టమే అవుతుంది. మనం ఏమనుకుంటాం, ఓకే 60,000లో కొన్నాం, 62,000లో అమ్ముతున్నాం, మనకు 2,000 రూపాయలు తులానికి లాభం అనుకుంటాం. 2,000 రూపాయలు ఉండదు, నష్టం ఉంటుంది. జిఎస్టీ అని, అదర్ ఛార్జెస్ అని, బయ్యింగ్ రేటు, సెల్లింగ్ రేట్ డిఫరెన్స్లో మనకు నష్టమే అవుతుంది. టోటల్గా 2,000 రూపీస్ పర్ తులా లాభం ఉండదు. ఇంకొకటి, ఫిజికల్ గోల్డ్ కొనడంలో మనకు ప్రాబ్లం ఏంటంటే ఫిజికల్గా మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఫిజికల్ గోల్డ్ మన దగ్గర పెట్టుకుంటే సెక్యూరిటీ ఇష్యూస్, ఓకే, యాజ్ అ బిస్కెట్ ఆర్ సంథింగ్ ఆర్ ఈవెన్ ఆర్నమెంట్ ఆల్సో. ఓకే, ఆర్నమెంట్ ఈస్ అవర్ అవర్ లైకింగ్, సో వీ డూ ఆర్నమెంట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ అవర్ పర్పస్. బట్ దోస్ ఆర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్, వు ఆర్ బయింగ్ యూనో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్, ఫార్ దెమ్ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. బికాస్ యూ కాంట్ బై హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఫిజికలీ. ఆల్ దోస్ బిస్కెట్స్ నీడ్ టు బి సెక్యూర్డ్ ప్రాపర్లీ, దట్ ఈస్ అ సెక్యూరిటీ ఇష్యూ. అందుకే డిజిటల్ గోల్డ్ ఇస్ అ ఆప్షన్. ఈరోజు మనం అందరం ఫిన్టెక్ యాప్స్ వాడుతున్నాం, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, ఇలాంటి అన్ని యాప్స్ వాడుతున్నాం. ఈ యాప్స్ అన్ని మనం వాడుకొని అందులో డిజిటల్ గోల్డ్ మనం బై చేసుకోవచ్చు, యాజ్ లో యాజ్ 1 రూపీ. ఈవెన్ 1 రూపీతో కూడా మనం డిజిటల్ గోల్డ్ కొనచ్చు. సో మనం ఈ మంత్ 500 రూపాయలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం, 500 రూపీస్ వర్త్ డిజిటల్ గోల్డ్ కొనేసి పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ డిజిటల్ గోల్డ్ని మనం సెల్ చేయాలనుకుంటున్నాం, బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ యాజ్ అన్ ఆర్నమెంట్, వీఆర్ జస్ట్ యూజింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ గోల్డ్. ఓకే, జనరల్గా మనం గోల్డ్ కొంటే అమ్మం, అది ఆ కాన్సెప్ట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాజ్ అ ట్రేడర్ ఆర్ యాజ్ అన్ ఆపర్చునిటీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు భూమి కొంటాం, ఎప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు అమ్ముకుంటాం, అమ్మేస్తాం. సో గోల్డ్ కూడా కొన్నాం, అవసరం వచ్చింది అమ్మాం, అమ్మేటప్పుడు మళ్ళీ మనకు ఛార్జెస్ పడతాయి. ఖచ్చితంగా సార్, కొన్నప్పుడు డిజిటల్ ప్రైస్ ఉండదు. ఇప్పుడు 60,000లో డిజిటల్ గోల్డ్ కొన్నాం, ఒక 500 రూపీస్ పెట్టి 62,000 అయింది, మనం అమ్మాలనుకుంటాం. బట్ బయింగ్ రేట్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది, అగైన్ ఛార్జెస్ ఫ్రమ్ దెమ్, సో దేర్ ఈజ్ ఆల్సో లాస్ ఇన్ దాట్. బట్ ద లాస్ విల్ బి లెస్ కంపేర్డ్ టు వాట్ వీ డూ ఇన్ ఫిజికల్ గోల్డ్. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే బయింగ్ గోల్డ్ ETFs. ఓకే, ఫిజికల్ గోల్డ్ కొనే బదులు గోల్డ్ ETF కొంటే అందులో కూడా ఎక్స్పెన్స్ రేషియోస్ అవి ఇవి ఛార్జెస్ ఉంటాయి, బట్ తక్కువ కంపేర్ టు ఫిజికల్ గోల్డ్ ఆర్ ఈవెన్ డిజిటల్ గోల్డ్. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ బై గోల్డ్ ETFs. ఇప్పుడు గోల్డ్ ETFs ఎలా కొనాలి అంటే మనం షేర్స్ ఎలా కొంటాం, ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్లో మనం ఒక ITC షేర్ నచ్చింది, సో ITC షేర్ సెలెక్ట్ చేస్తాం, దాన్ని కొంటాం, పెరిగింది అమ్మేసుకుంటాం, లాభం చేస్తాం, తగిన ట్యాక్సెస్ ప్రాఫిట్ మీద పే చేస్తాం. అలాగే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా మనం బై చేస్తాం. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఏదైతే మనం మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉన్నాయో, DSP మ్యూచువల్ ఫండ్, మిరైన్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్, UTI, DSP, ICICI ప్రొడెన్షియల్, వీళ్ళందరూ గోల్డ్ ETFs మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ గోల్డ్ ETF ప్రైస్ ఎలా ఉంటుంది అంటే 0.01 గ్రామ్ ప్రైస్ లెక్కన వాళ్ళు మనకు ఇష్యూ చేస్తారు. బట్ పాయింట్ ఏంటంటే మనం ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లాగా ఉంటాం, దీని ధర ఎలా పెరుగుతుందంటే ఈక్వల్ టు గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్. గోల్డ్ ప్రైస్ పెరిగిందనుకోండి ఈ ETF ప్రైస్ కూడా పెరుగుతుంది. మనకు ఓన్లీ ఆ ఎక్స్పెన్స్ రేషియోస్, ట్రాన్సాక్షనల్ ఛార్జెస్ ఉంటాయి. ట్యాక్సా, మనం ఫిజికల్ గోల్డ్ ట్రేడింగ్ చేసినా ట్యాక్స్ పడుతుంది, ETF లో ప్రాఫిట్ వచ్చినా ట్యాక్స్ పడుతుంది, దట్ ఈస్ కామన్. బట్ ఛార్జెస్ పరంగా వస్తే గోల్డ్ ETFకి ఛార్జెస్ తక్కువ. మనం ETFలో కొని ETFలో అమ్మేస్తే ఛార్జెస్ ఆర్ లెస్.
ప్రాఫిట్ మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. దట్ ఈస్ అ నెక్స్ట్ అదర్ ఇష్యూ. నా గోల్డ్ ETF సింపుల్గా మన డీమ్యాట్ అకౌంట్కి వెళ్ళేసి మనకు నచ్చిన ETF DSP వాళ్ళది అనుకోండి, లేదంటే ICICI ప్రుడెన్షియల్ వాళ్ళది అనుకోండి, నిప్పాన్ వాళ్ళది అనుకోండి, మనం గోల్డ్ ETFs మనం కొనేసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే 50 rupees, 60 rupees ఒక యూనిట్ ఉంటుంది. సో ఈవెన్ విత్ 100 rupees యూ కెన్ బై 1 unit or 2 units. నా కరెంట్లీ 70,000 తులా నడుస్తుంది, రైట్? యూ కెన్ బై యాజ్ లో యాజ్ 70 rupees, 80 rupees వర్త్ ETF కొనుకోవచ్చు. ఒక యూనిట్ 70 ఉందా 72 ఉందా చూసేసి మనం కొనుక్కోవచ్చు. మనం 10 units కొనుక్కుంటే 700 rupees ఉంటుంది. సో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కొనచ్చు. సో డిజిటల్ గోల్డ్కి గోల్డ్ ETFకి డిఫరెన్స్ ఏంది? డిజిటల్ గోల్డ్ అనేది 1 rupeeకి కూడా కొనచ్చు, బట్ గోల్డ్ ETF అనేది మినిమం 1 unit కొనాలి. సో దట్ కెన్ బి అరౌండ్ 70 rupees or 72 rupees బేస్డ్ ఆన్ ద గోల్డ్ ప్రైస్, రైట్? దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. సో మనకి ఎప్పుడు అమౌంట్ సేవ్ అయింది, మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం అంటే ఫిజికల్ గోల్డ్ 7,000, 7,100, 1 gram గోల్డ్ కొనాలంటే అవుతుంది, రైట్? మనకు అంత లేదు, 1,000 rupees ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, గోల్డ్ ETF కొనుక్కోవడం బెటర్, సింప్లెస్ట్ ఫామ్. నౌ నాకు ఈ గోల్డ్ ETFs ఇదంతా నాకేం తెలియదు, ఓకే? ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దీస్ ఎక్స్పెన్స్ రేషియోస్, ఆల్ దీస్ ఇష్యూస్. ఐ డోంట్ నో, ఐ డోంట్ హ్యావ్ అ డీమ్యాట్ అకౌంట్, ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అ డీమ్యాట్ అకౌంట్ ఫర్ దిస్ పర్పస్. దెన్ వాట్ టు డూ? గో ఫర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా గోల్డ్ ఫండ్ అనేది ఉన్నది మనకు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యావ్. ఇఫ్ యు సీ యాక్సెస్ గోల్డ్ ఫండ్, UTI గోల్డ్ ఫండ్, ఎడల్వైస్ గోల్డ్ ఫండ్, DSP గోల్డ్ ఫండ్, DSP వరల్డ్ గోల్డ్ ఫండ్, వీళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు 500 rupees మినిమం. యూ కెన్ పుట్ 500 rupees అండ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్, ఓకే? ఈవెన్ SEBI ఈజ్ వర్కింగ్ ఆన్ టు బ్రింగ్ డౌన్ ద మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ వాట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్ టు 250 rupees. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో మనం మినిమమ్ 500 rupees ఇన్వెస్ట్ చేయాలి. నౌ వై ఐఎమ్ సజెస్టింగ్ ఆర్ వై ఐఎమ్ థింకింగ్ అబౌట్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్ can do better investment than us. Yes. But they will do investment only in gold ETFs only. The different gold ETFs, timing of the investment, all those things they will take care. Now I've got one interesting, performance of the gold mutual fund. Now if you see the CAGR of Axis Gold Fund in the last 5 years, it is showing around 16% CAGR. Ante gold, meeru 40 years history teeste, 10% per annum జనరల్గా 9 to 9.2% పర్ యానం మనకు రిటర్న్ వచ్చింది లాస్ట్ 40 ఇయర్స్ హిస్టరీ తీస్తే గోల్డ్లో. బట్ లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ నేను 3 ఇయర్స్ది 2 ఇయర్స్ది అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేస్తే యాక్సిస్ గోల్డ్ ఫండ్ రిటర్న్ హ్యాస్ గివెన్ అరౌండ్ 16% CAGR. బట్ ఇఫ్ యు గో అరౌండ్ 10 ఇయర్స్ అండ్ ఆల్ ఇట్ మే బి స్లైట్లీ లెస్, బట్ లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ CAGR ఈస్ 16%, విచ్ ఈస్ ఆల్మోస్ట్ డబల్ ద గోల్డ్ రిటర్న్. మనం గోల్డ్లో పెట్టుబడి పెట్టామనుకోండి 5 ఇయర్స్ బ్యాక్, మనకు 10% పర్ యానం అలా CAGR రిటర్న్ వచ్చింది. బట్ ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే మనకు 16%, అంటే దే ఆర్ డూయింగ్ బెటర్ దెన్ అస్. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ప్లాన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్లీ అండ్ దే హ్యావ్ గివెన్ అ రిటర్న్ ఆఫ్ 16%, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు నిఫ్టీ రిటర్న్స్. స్టాక్ మార్కెట్ని మీరు హిస్టారికల్గా 30 ఇయర్స్ 40 ఇయర్స్ హిస్టరీ తీస్తే, మనం లాస్ట్ ఒక వీడియోలో సెన్సెక్స్ గురించి చేసాం, 16% కంపౌండింగ్ వచ్చింది లాస్ట్ 40-50 ఇయర్స్లో. నువ్వు సచ్ అ రిటర్న్ ఈ ఫండ్లో వచ్చింది యాక్సిస్ గోల్డ్ ఫండ్లో. దిస్ ఈజ్ నాట్ అ సజెషన్ టు గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ యాక్సిస్ గోల్డ్ ఫండ్. డూ యువర్ డ్యూ డిలిజెన్స్, ఓకే? మనం ఒక 5 ఇయర్స్ హిస్టరీ బాగుంది అని చెప్పి ఫ్యూచర్ ఉంటుంది అని కాదు. గోల్డ్ ప్రైస్ పెరగలేదనుకోండి మ్యూచువల్ ఫండ్ పెరిగే అవకాశం లేదు. బట్ వెన్ మార్కెట్ ఫాల్స్ ఆర్ గోల్డ్ ప్రైస్ ఫాల్స్, అప్పుడు గోల్డ్ కాయిన్ కొనడమా, గోల్డ్ బిస్కెట్ కొనాలా, గోల్డ్ ETF కొనాలా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇవి ఆప్షన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో గోల్డ్ ప్రైస్ పడింది, నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, నాకున్న ఆప్షన్స్ ఈ 4. డిజిటల్ గోల్డ్ ఈజ్ 1 more option, రైట్? వేర్ యూ కెన్ ఈవెన్ ఇన్వెస్ట్ 1 rupee, బట్ ద ఛార్జెస్ ఆర్ దేర్, ద కాస్ట్ ఆర్ దేర్. బట్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ ఎనీ టైమ్ యూ కెన్ ఎగ్జిట్. ఇట్ ఈస్ ఈజీ, హైలీ లిక్విడ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ హైలీ లిక్విడ్, ఆన్లైన్లో మనం చేయొచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ
మీరు క్యాంప్స్ ద్వారా వెళ్ళారనుకోండి, ఏ మ్యూచువల్ ఫండ్ అన్నా మనం సెలెక్ట్ చేసుకొని గోల్డ్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని మనం అందులో ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఫండ్స్ మనం అనలైజ్ చేసుకొని ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ చేసుకొని, ఐ హావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ యాక్సిస్ గోల్డ్ ఫండ్, ఓకే ఐ ఆమ్ ఇన్వెస్టింగ్ సమ్ టైమ్స్ ఇన్ ఫిజికల్ గోల్డ్ బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్, బట్ ఐ డోంట్ సెల్ ద ఫిజికల్ గోల్డ్, ఐ యూజ్ ఫర్ మై ఓన్ కన్సంప్షన్, ఓకే ఐఎమ్ నాట్ సెల్లింగ్. బట్ వన్స్ వెన్ ఐ ట్రై టు ఎక్స్చేంజ్, ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ రాంగ్, దెన్ ఐ స్టార్టెడ్ షిఫ్టింగ్ ఇన్ టు గోల్డ్ ఫండ్స్ అండ్ గోల్డ్ ETFs. సో దట్ ఈస్ వేర్ ఐ అండర్స్టూడ్ యునో దిస్ ఇస్ ద ఆప్షన్ యూ షుడ్ ఫాలో. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, యూ కెన్ గో ఫర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్ అండ్ మేక్ బెటర్ రిటర్న్స్. ఛార్జెస్ ఆల్సో ఓన్లీ ఫండ్ ఛార్జెస్, ఇప్పుడు ఇందులో ఎగ్జిట్ లోడ్ 1% ఉంది, ఎక్స్పెన్స్ రేషియో 0.17%, దిస్ ఇస్ ఫార్ బిలో ద నార్మల్ ఫిజికల్ గోల్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ గోల్డ్. సో ఫైనల్లీ చూసుకుంటే ఫిజికల్ గోల్డే కాకుండా మనం గనక వేరే ఫేస్లో బంగారం కొంటే ఎంతవరకు ప్రాఫిటబుల్ ఉంటుంది అంటారు? మనకు ఫిజికల్ గోల్డ్లో ఉన్న ఛార్జెస్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో అంత ఉండదు, ఓన్లీ ఎగ్జిట్ లోడ్ ఒకటి ఉంటుంది. ఎస్, అది కూడా కొన్ని ఫండ్స్లో ఏంటంటే మీకు సర్టన్ పీరియడ్ తర్వాత ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు, ఓన్లీ నామినల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ యూఆర్ ఎక్స్పెన్స్ రేషియోస్, దట్ ఈస్ వాట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్. సో యూ కెన్ గో విత్ దాట్ ఇఫ్ యూ సీ దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఫండ్స్ ఓన్లీ. సో బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ రాదర్ దాన్ యూనో ఫర్ యువర్ సెల్ఫ్ కన్సంప్షన్ యూ హ్యావ్ టు ఫిజికలీ బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.